हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ये वीडियो मैं निफ्टी अंड बैंक निफ्टी डेली लेवल्स मैं डिस्कस फ्रेंड्स। सो मैं टापिक वेदे मुझे ना चैनल ने फर्स्ट टाइम कजिटे ना चैनल में कंटेंट चूँ कंटेंट कच्चे ना चैनल ने सब्सक्राइब फ्रेंड्स। सो इन मैं टापिक वेल्लिपदा फर्स्ट मैं निफ्टी 50 ओक टेक्निकल अनालिसिस मैं डिस्कस। सो निन्नटि वीडियो मैं एमकना मन मार्केट मन की 18,000 अबव लेवल मन सस्टेन अनटे मन की मार्केट मैं रैली मन को मैं एक्सपेक्ट अदे मीतों शेयर का मल्ल मन की मार्निंग वीडियो में अपडेट फ्रेंड्स मन की नास्डाक नास्डाक मन की इंपॉर्टेंट सपोर्ट पॉइंट मन की ब्रेकआउट जैसी। सो मोस्ट मन की रोज मैं दिन एफेक्ट दिन एफेक्ट मन इंडियन मार्केट पैन खचिता आ वीडियो फ्रेंड्स। मोस्टली मन की मार्केट डाउन साइड यानी लेकिन मन की फ्लैट फ्लैट ऐसी आ वीडियो चेपड़े जरिए। सो अभी मन की ईवन तो मन की बइंग सेंटिमेंट उन्ना मन की मार्केट अने की अंत मत रैली अच्छे मन की रे फ्रेंड्स। जस्ट मन की ओनली 22-30 पाइंस मन की मार्केट अने की अपसाइड अने की वेल्लिंदी अंत अंदाक मीचि मन मार्केट मैं रैली अच्छे मन के रे अंत मन की 18,000 नि 18,017 नि हई अंक चूस 18,059 मैं क्लोजिंग इच्छे अप्रॉक्सिमेटली मन 18,066-70 आ लेवल वरक हई मन की फॉर्म जैसे फ्रेंड्स। इधे सो मन की अकना मूवेंट मन की रे अरे मन की निन्न टारगेट मैं जुकना अंत लाइक 100-200 वर के अंत 18,100-18,200 वर की मन की रेपड़ की मोस्टली ఆ టార్గెట్స్ మనకి అప్లికబుల్ అనే అవుతాయి ఫ్రెండ్స్. అంటే మనకి 18,100-150 నుంచి మనకి 250 వరకు మనకి అప్సైడ్ టార్గెట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనకి డౌన్ సైడ్కి వచ్చేసరికి మనం చూసుకుంటే మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనే మనకి 18,000 మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అంటే మనకి ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి డౌన్ సైడ్లో మనకి 17,900 అనేది మనకు ఒక మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి 17,900 నుంచి మనకి 18,150 వరకు అయితే మనకు ఒక మంచి మూమెంట్ అయితే మనకు ఉంటుంది. అంటే ఈ మధ్యలో మనకు ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నిఫ్టీ 50 లోకల్ ఇన్కేస్ మనకి 18,150 కనుక మనకు బ్రేక్అవుట్ ఇస్తే అప్రాక్సిమేట్లీ మనకి 18,200 నుంచి మనకి 250 వరకు అయితే మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇవాళ మనకి మార్కెట్ 18,055 దగ్గర మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ రేపు అప్సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే ఒక మనకి ఈ 18,078 లెవెల్ అనేది మనకు మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 18,153 వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. మనకి మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి 18,251 లెవెల్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి 18,153 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని మనం డైలీ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి 18,251 లెవెల్ ఏదైతే ఉందో మనం దీన్ని ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి ఒకవేళ మార్కెట్ డౌన్ ఈ 18,078 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని కానీ అంటే మనకి 18,093 లెవెల్ని కానీ రెండింటిలో ఏదో ఒక లెవెల్ని మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి కనుక మనకి మార్కెట్ రివర్సల్ లాగా వస్తున్నట్టయితే మనకి 18,036 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి సస్టైన్ అయినట్టయితే అది కూడా మనకి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 17,975 వరకు కూడా మనకు ఒక మంచి ఫాల్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ దీనికంటే ముందు మనకి 18,005 లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇస్తే ఖచ్చితంగా మనకి మార్కెట్ అనేది 17,975 వరకు మనకు పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్గా 17,894 వరకు కూడా మనకి ఒక మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి వీట్ ఏదైతే మనకి 17,975 ఉందో దీన్ని మనం డైలీ టార్గెట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి 894 లెవెల్ని మనం ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి రెండు కూడా మనకి మార్కెట్లో మనకి మంచి మూమెంటం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి అచీవ్ అనేది అవుతుంది. లేకపోతే మనం ఈ డైలీ టార్గెట్స్ని మనం ఫైనల్ టార్గెట్స్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఒకసారి మనకి నిఫ్టీ 50 యొక్క టెక్నికల్ అనాలిసిస్. సో ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో నిన్న మనం ఏమనుకున్నామంటే మనకి మార్కెట్ ఈ లెవెల్స్ పైన కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక మంచి ర్యాలీ అయితే వస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మనకి 38,700 నుంచి మనకి 38,950 వరకు కూడా మనకి అప్సైడ్ వెళ్తుందని చెప్పేసి నిన్న మనం అయితే డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ దానికంటే ముందు మనకు ఒకవేళ మనకి డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ మనకి అయితే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ లాగా తీసుకొని ఈ లెవెల్ని టెస్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అంటే మనకి ఈ విధంగా టెస్ట్ చేసుకొని అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుందని చెప్పేసి నిన్న మనం అనుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో. సో మనం అనుకున్నట్టు కానీ మనకి మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా అనేది ఓపెన్ అయ్యింది. అండ్ అక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ అంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి అప్రాక్సిమేట్లీ మనకి 38,000 లెవెల్స్ వరకు అనేది మనకి వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి లోవర్ లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది మనకి ఇవాళ అనుకున్నట్టుగానే మనకి వెళ్ళింది. కానీ ఓవరాల్గా మనకి చూసుకుంటే ఈ అన్ని క్యాండిల్స్ కూడా మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్సే మనకి ఫామ్ అయినాయి ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైతే మనకి ఇన్సైడ్ బార్స్ అనేది మనకి ఫామ్ అవుతుందో అప్పుడు మనకి అందులో ఒక బయింగ్ కానీ సెల్లింగ్స్ అని కానీ ఆపర్చునిటీ అనేది మనకు దొరకదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి లాంగ్ స్టడీలో షార్ట్ స్టడీలో ఏదో ఒకటి తీసుకుంటే
మనకి అందులో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అంటే లాంగ్ స్ట్రైడ్ కంటే కూడా మనకి షార్ట్ స్ట్రైడ్లు తీసుకుంటే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఎందుకంటే అందులో మనకి తీటా డికే అనేది మనకి మంచి హెల్ప్ అనేది మనకు చేస్తుంది. మీరు అందరూ స్ట్రాడిల్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఈ హై అండ్ లో పాయింట్స్ని యూజ్ చేసుకొని మనకి ఒక స్ట్రాంగిల్ని కూడా మనం అంటే షార్ట్ స్ట్రాంగిల్ని కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మనకి ఎప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది మనకి చాలా వైడ్ రేంజ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయినప్పుడు ఇలాంటి ఇనిషియల్ బార్ క్యాండిల్స్ అనేది మనకి చాలా ఎక్కువ అయితే మనకి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ మనకి వైడ్ రేంజ్ క్యాండిల్, ఇది కూడా మనకి వైడ్ రేంజ్ క్యాండిల్. ఇక్కడ మనకి వైడ్ రేంజ్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ చేసుకొని దాని తర్వాత మనకి సెషన్ అంతా కూడా మనకి ట్రెండింగ్లో ఉంది మార్కెట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇది డౌన్ సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఇది ఏంటంటే మనకి ఎక్స్టెండెడ్ మార్కెట్ అన్నట్టు. ఇది మనకి ట్రెండింగ్ మార్కెట్, ఇది మనకి ఎక్స్టెండెడ్ మార్కెట్, అండ్ ఇది మనకి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్. వీటన్నిటి గురించి గురించి కూడా నేను సపరేట్ ఒక వీడియో అయితే నేను ఇన్ డీటెయిల్గా అయితే నేను చేశాను ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ మనకి మార్కెట్ రేపటి గురించి మనం చూసుకున్నట్లయితే మనకి అప్సైడ్ టార్గెట్ మనకి 38,750 నుంచి మనకి 38,950 వరకు అయితే మనం అప్సైడ్ టార్గెట్స్ లాగా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి డౌన్ సైడ్కి ఒకవేళ మనకి మార్కెట్ రేపు కనుక మనకు వస్తున్నట్టయితే మనకి మళ్ళీ 38,100 నుంచి 38,200 వరకు మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి రేపటికి కూడా మనకి ఆల్మోస్ట్ మనకి సిమిలర్ టార్గెట్స్ మనకు ఉంటాయి, ఎందుకంటే మనకి నిన్నటి క్లోజింగ్ ప్రైస్ దగ్గరనే ఆల్మోస్ట్ మనకి ఇవాళ కూడా మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ అక్కడక్కడనే మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇవాళ మనకి మార్కెట్ 38,442 లెవెల్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. అండ్ ఒకవేళ మార్కెట్ రేపు కనుక మనకి అప్సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే మనకి 38,512 లెవెల్ అన్నది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 38,739 లెవెల్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్గా 39,036 వరకు కూడా మనకి వెళ్తుంది. సో మనకి 38,739 లెవెల్ అనేది మనకు ఒక డైలీ టార్గెట్ కింద మనకు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ 39,036 అనేది మనం ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ పైన కనుక మనకు సస్టైన్ అవ్వకుండా ఇదే లెవెల్ నుంచి మనకి రివర్సల్ కనుక మనకి వస్తున్నట్టయితే మనకి 38,379 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 38,177 లెవెల్ వరకు కూడా మనకు పడుతుంది ఫ్రెండ్స్. మనకి ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్గా 37,912 లెవెల్ వరకు కూడా మనకి పడుతుంది. అండ్ మనం దీని ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 38,177 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక డైలీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి మార్కెట్లో ఒక మంచి మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి అచీవ్ అనేది అవుతుంది. లేకపోతే మనకి డైలీ టార్గెట్స్ మనం ఒక ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదోసరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక టెక్నికల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.